నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 20. ఇవాల్టి టాప్ 20 వార్తల్ని ఒకసారి చూద్దాం. హోంమంత్రిగా దానేటి వనిత సచివాలయంలో ఇవాళ బాధ్యతలు చేపట్టారు. జైళ్లలో ములాఖత్ వెంటనే అమలయ్యేలా అనుమతిస్తూ మొదటి సంతకం చేస్తారు. ముఖ్యమంత్రి జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలుపై దృష్టి పెడతానని అన్నారు. సాంకేతికతను ఉపయోగించి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ప్రజల సహకారంతో శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు చేపడతానని తానేటి వనిత స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ దేవాదాయ శాఖ బాధ్యతలు స్వీకరించారు. దేవాలయాలకు భక్తులు ఇచ్చిన మాన్యాల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా మేరుగ నాగార్జున బాధ్యతలు స్వీకరించారు. తనకు మంత్రిగా అవకాశం ఇచ్చిన సీఎం జగన్ కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. బ్లాక్మెయిల్ చేసిన వారికే ముఖ్యమంత్రి జగన్ మంత్రి పదవులు ఇచ్చినట్లు వైకాపాలోని ప్రచారం జరుగుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. పార్టీ ముఖ్య నేతలతో వ్యూహ కమిటీ సమావేశం నిర్వహించిన ఆయన జగన్ బలహీనత కేబినెట్ కూర్పులోనే తేలిపోయిందని విమర్శించారు. జగన్ ఏదో చేస్తారని భావించిన సొంత వర్గం కూడా అసంతృప్తితోనే ఉందన్నారు. అపరిచితునిలా మారిన జగన్ తీరుతో రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టమన్నారు. పోలవరంలో నాడు జగన్ చేసిన పాపాలే నేడు ప్రాజెక్టుకు శాపంగా మారాయని ధ్వజమెత్తారు. జగన్ పాలనతో అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో అంధకారం అలముకుందన్నారు. నెల్లూరు కోర్టులో చోరీ వ్యవహారంలో మంత్రి కాకాణి హస్తం ఉందని చంద్రబాబు ఆరోపించారు. ఉత్తరాంధ్రలో ఎంపీ విజయసాయిరెడ్డి మూడేళ్లు దోచుకున్నారని, ఇప్పుడు రాయలసీమకు వెళ్లింది అక్కడ దోపిడీ కోసమేనా అని నిలదీశారు. పింఛన్ 1వ తేదీన ఇస్తామని చెప్పి ఇప్పుడు మొదటి వారంలో కూడా పింఛన్ ఇవ్వడం లేదంటూ దుయ్యబట్టారు. ఈ నెల 21న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. కోనసీమ జిల్లా రాజోల్లో వైకాపా వర్గీయుల రాజీనామా చేశారు. వైకాపా ఎంపీటీసీ నెల్లి దుర్గా ప్రసాద్ సహా 38 మంది రాజీనామా చేశారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టలేదని రాజీనామా చేశారు. సీఎం జగన్ డౌన్ టౌన్ అంటూ నినాదాలతో రాజోలు మారుమోగింది. గ్రామాల్లో దళిత పేటల్లో దశల వారీగా రాజీనామాలు చేస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ అంతమయ్యే ధ్యేయంగా పనిచేస్తామని నినాదాలు చేస్తారు. నెల్లూరు కోర్టులో చోరీ వెనుక పెద్దల హస్తం ఉందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దూడిపాళ్ల నరేంద్ర అనుమానం వ్యక్తం చేశారు. కోర్టులో చోరీ న్యాయ వ్యవస్థకే మాయను మచ్చ అన్నారు. చోరీపై పోలీసులు కదలు చెబుతున్నారని మండిపడ్డారు. కేసు కొనసాగితే ఖచ్చితంగా కాకానికి జైలు శిక్ష తంచమన్నారు. ఈ ఘటనపై సుమోటుగా న్యాయమూర్తులే సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాకాణిని కాపాడేందుకే అనుమానాలు అరెస్ట్ చేశారని ఆరోపించారు. నెల్లూరు కోర్టులో చోరీ అనేది న్యాయ వ్యవస్థకే మాయను మచ్చ అన్నారు. కోర్టులో గది తలుపులు పగలగొట్టి ఏం తీసుకోలేదంటున్నారు. కోర్టులో ఉన్న సాక్ష్యాలే చోరీకి గురయ్యాయంటే ఏం చెప్పాలి? ఎవరి ప్రేమే లేకుండానే చోరీ జరిగిందా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దల ఆశీర్వాదం లేకుండానే చోరీ జరిగిందంటారా అని నిలదీశారు. వేల కేసులు ఉన్న నెల్లూరు కోర్టులో కాకాణి కేసు పత్రాలే చోరీకి గురయ్యాయన్నారు. మంత్రిగా ఉన్న వ్యక్తిని కాపాడే ప్రయత్నంలో భాగంగానే అరామకులను తీసుకొచ్చారని పేర్కొన్నారు. శ్రీవారి భక్తులకు టిటిడి మరో శుభవార్త తెలిపింది. 2021 నవంబర్లో భారీగా కురిసిన వర్షాలకు శ్రీవారి మెట్ల మార్గం ధ్వంసమైన విషయం తెలిసింది. ఆ మార్గానికి మరమ్మతులు చేపట్టిన టిటిడి ఆ మార్గాన్ని తెరుస్తోంది. భారీగా కురిసిన వర్షాలకు ధ్వంసమైన శ్రీవారి మెట్ల మార్గాన్ని 5 నెలల నుంచి టిటిడి మూసివేసింది. దానికి మరమ్మతులు చేపట్టింది. ఈ క్రమంలో శ్రీవారి మెట్టు మార్గాన్ని మే 1 నుంచి భక్తులకు అందుబాటులోకి తీసుకురానుంది. శ్రీవారి మెట్ల మార్గం ప్రస్తుతం భక్తులకు అందుబాటులో ఉన్న అలిపిరి నడక మార్గం ద్వారానే పైకి వెళుతున్నారు. శ్రీవారి మెట్టు మార్గం అందుబాటులోకి రానున్న క్రమంలో భక్తులు ఈ మార్గాన్ని ఉపయోగించుకోవచ్చు. దీంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో ఈ నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకోవచ్చు. మరోవైపు వరుస సెలవులు రావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినా విమర్శించినా కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం ఏపీలో సర్వసాధారణంగా మారిపోయింది. దీంట్లో భాగంగానే మాజీ మంత్రి ఆయన కుమారుడితో సహా 7 పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు, కౌన్సిలర్ గా ఉన్న అయ్యన్న పాత్రుడు చిన్న కుమారుడు రాజేష్ తో పాటు మరో 7 నర్సీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. మరడి మహాలక్ష్మి జాతర సందర్భంగా శుక్రవారం రాత్రి నర్సీపట్నం అభిత్ సెంటర్ లోని జీసీసీ పెట్రోల్ బంక్ సమీపంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన వేదిక వద్ద పోలీసులు విధులకు అయ్యన్న, ఆయన కుమారుడు ఆటంకం కలిగించారని, పోలీసులను దుర్భాషలాడారని, అంతేకాకుండా పోలీసులను అవమానించేలా వ్యవహరించారనే నెపం మోపి అయ్యన్న, వారి కుమారుడితో సహా మొత్తం 7 పోలీసులు అయ్యన్న, ఆయన కుమారుడు రాజేష్ తో పాటు మరో 7 శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పేదల ఇళ్ల నిర్మాణం విషయంలో వైకాపా ప్రభుత్వం అబద్దాలు ప్రచారం చేస్తోందని భారత జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు.
ఇళ్ల నిర్మాణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం 32,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అవాస్తవమని స్పష్టం చేశారు. విజయవాడ కృష్ణానదీ తీరంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. స్వచ్ఛ భారత్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా ఖర్చు చేయడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలను నిలదీస్తామని సోము వీర్రాజు హెచ్చరించారు. రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ, వైకాపా, జనసేన పార్టీలు లౌకిక పార్టీలా లేదా మతతత్వ పార్టీలా అనేది తేల్చుకోవాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీబీ రాఘవులు అన్నారు. రాష్ట్రంలో దురదృష్టవశాత్తు అన్ని పార్టీలు భారత జనతా పార్టీకు బంతపాడుతున్నాయన్నారు. విజయవాడలో 3 రోజుల పాటు జరిగిన సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలకు రాఘవులు హాజరు అయ్యారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలను విపరీతంగా పెంచిందని, చెత్త పన్ను, ఆస్తి పన్ను పెంపుతో ప్రజలపై భారం మోపిందని రాఘవులు మండిపడ్డారు. పోలవరం నిర్వాసితుల పునరావాసం విషయంలో కేంద్రం 2 ముక్కలుగా చేసి పరిహారాన్ని పావువంతు మాత్రమే ఇస్తామని చెప్పుకున్న వైకాపా ప్రభుత్వం మిన్నకుండిపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి తలొగ్గి కేంద్రం చెప్పినవన్నీ వైకాపా ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. తిరుమలలో పూర్వపు పరిస్థితి నెలకొందని, నేటి నుండి వీఐపీ బ్రేక్ దర్శనాలు కేటాయింపు పునరుద్ధరించినట్టు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. స్లాటెడ్ సర్వదర్శనం మళ్లీ అమలు చేసే యోచనలో ఉన్నామని ఆయన తెలిపారు. గత 7 రోజుల్లో 46,419 వాహనాలు కొండపైకి వచ్చాయని, కుండీ ఆదాయం మొత్తం 32.49 కోట్లు వచ్చిందని వివరించారు. ఏప్రిల్ 12 నుండి 2 రకాల దర్శనాలు అమల్లో ఉన్నాయని, ధర్మ దర్శనానికి వైకుంఠంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు దర్శనం చేయిస్తున్నామన్నారు. ధర్మ దర్శనానికి 8 నుండి 9 గంటల్లో దర్శనం లభిస్తుందని ధర్మారెడ్డి తెలిపారు. ప్రస్తుత సాధ్యాసాధ్యాలను పరిశీలించి స్లాటెడ్ సర్వదర్శనంపై త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని అన్నారు. స్లాట్ దొరకని భక్తులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండి దర్శించుకునే పద్ధతి కొనసాగిస్తామని ఆయన తెలిపారు. శ్రీవారి మెట్ల మార్గం అందుబాటులో వచ్చాక కాలినడక భక్తులకు దివ్య దర్శనం టోకెన్లను కేటాయిస్తామని ధర్మారెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై కీలక వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ మధ్య దూరం పెరిగిపోతోందని ప్రచారం జరుగుతోంది. ఇటీవలే గవర్నర్ తమిళసై కీలక వ్యాఖ్యలు చేసిన దరిమిల టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు హాట్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో 2022 ఏప్రిల్ 18వ తేదీ సోమవారం గవర్నర్ తమిళసాయి జల్లి పర్యటనకు వచ్చారు. ఈ నేపథ్యంగా మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రతినిధులపై కీలక వ్యాఖ్యలు చేయడం మరోసారి చర్చనీయాంశమైంది. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా విమర్శించారని, పాత మీడియాతో సోషల్ మీడియాలో ట్రోల్ చేశారనే విషయాన్ని ఆమె గుర్తు చేశారు. తాను ప్రభుత్వం రద్దు చేస్తా అని అనలేదని, ఇతర రాష్ట్రాల్లో గవర్నర్ తో విభేదించిన రాజ్ పవన్ ను గౌరవిస్తున్నారనే విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ గవర్నర్ గా మాత్రమే పనిచేస్తానని, రాజకీయం చేయాల్సిన అవసరం లేదు, చేయాలనే ఆలోచన లేదని కుండబద్దలు కొట్టారు. రాజకీయం చేస్తున్నట్లు అనవసరంగా విమర్శిస్తున్నారని, ఆధారాలు లేకుండా ఆరోపణలు విమర్శలు చేస్తున్నారని తెలిపారు. లఖింపూర్ కేరి హింస కేసులో కేంద్ర మంత్రి అజ్మహిల్ శ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా బెయిల్ రద్దు చేసింది సుప్రీంకోర్టు. ఈ మేరకు జస్టిస్ సిజేఏ ఎన్వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. వారంలోపు లొంగిపోవాలని మిశ్రాను ఆదేశించింది. అతనికి బెయిల్ మంజూరు చేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. బాధితుల పక్షాన ఉన్న అంశాలను హైకోర్టు పట్టించుకోలేదని తెలిపింది. హైకోర్టు తన అధికార పరిధిని అతిక్రమించిందని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. మిశ్రా బెయిల్ విషయంపై సుప్రీంకోర్టులో 4 నెలల కూడా విచారణ జరిగింది. ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేస్తూ అలహాబాద్ హైకోర్టు చెప్పిన కారణాలపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. అదే సమయంలో సర్వోన్నత న్యాయస్థానం నియమించిన ప్రత్యేక దర్యాప్తు కమిటీ సూచనలను యూపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం పైన అసంతృప్తి వ్యక్తం చేసింది. బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై తీర్పును రిజర్వ్ లో ఉంచుతున్నట్లు ప్రకటిస్తూ విచారణలో కొన్ని కీలక అంశాలపై సర్వోన్నత న్యాయస్థానం తన అభిప్రాయాలను వ్యక్తపరిచింది. ముఖ్యంగా బెయిల్ మంజూరుకు పోస్ట్ మార్టం నివేదిక, గాయాలు తదితర అంశాలను అలహాబాద్ హైకోర్టు ప్రాతిపదికగా తీసుకోవడాన్ని సిజేఏ ఎన్వి రమణ తప్పుబట్టారు. భారతీయ జనతా పార్టీని రాజకీయంగా అడ్డుకోవడానికి ఏకం కావాలన్న విపక్షాల ప్రయత్నాలకు ముందడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా భారత జనతా పార్టీ ఇతర ముఖ్యమంత్రులు త్వరలో భేటీ కానున్నారు. ఇందుకు ముంబై వేదిక కానుంది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఈ విషయాన్ని ఆదివారం వెల్లడించారు. భారత జనతా పార్టీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని కోరుతూ గతంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. దీనిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కలిసి చర్చించారని, ఇందులో భాగంగా ముంబైలో ఈ సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని రావు వివరించారు.
కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా నెహ్రూ కుటుంబీకులే ఉండాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ వైస్ చైర్మన్ పీజే కురియన్ అన్నారు. కేరళలో ఆదివారం ఒక పత్రిక ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ పార్టీలో సీనియర్లను సంప్రదించడం లేదని, పార్టీకి శాశ్వత అధ్యక్షుడు లేరని, దానికి కారణం రాహుల్ గాంధీ అని అన్నారు. ఆయన అధ్యక్షుడు కాలేడు మరియు మరెవరిని అంగీకరించడానికి కూడా సిద్ధంగా లేరని కురియన్ అన్నారు. కాంగ్రెస్ లో G23 నాయకులలో ఒకరైన కురియన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అస్సాం పిసిసి మాజీ అధ్యక్షుడు కాంగ్రెస్ ముఖ్య నాయకుడు రిమోన్ బోరా ఆదివారం టీఎంసీలో చేరిన తరుణంలో ప్రస్తుతం బీసీ కురియన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భువనేశ్వర్ లోని ఒడిశా అసెంబ్లీని చుట్టుముట్టారు డ్రైవర్లు. 30 జిల్లాల నుంచి దాదాపు 3 లక్షల మంది రాజధానికి చేరుకుని తమ డిమాండ్లను నెరవేర్చారని నిరసన చేపట్టారు. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగనప్పటికీ ఇది పూర్తిగా నిఘా వైఫల్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒడిశా డ్రైవర్స్ ఫెడరేషన్ 11 పాయింట్ల డిమాండ్ తో ఆందోళన చేపట్టింది. వాటిలో 55 ఏళ్ల పైబడిన వారికి పెన్షన్, 30 కిలోమీటర్లకు ఓ టాయిలెట్, రోడ్డు భద్రత, డ్రైవర్లు చనిపోతే 2 లక్షల రూపాయల బీమా, ప్రమాదంలో చనిపోతే 5 లక్షల రూపాయలు, వారి పిల్లలకు ఉచిత విద్య, ఇందిరా ఆవాస్ యోజన వంటి వాటిని తమకు కల్పించాలని డిమాండ్ చేశారు. వారం రోజుల పాటు ఎయిర్ ఇండియా విమానాలు రద్దు చేస్తున్నట్లు హాంకాంగ్ ప్రభుత్వం వెల్లడించింది. April 24 వరకు విమాన సర్వీసులను వాయిదా వేశారు. శనివారం COVID-19 కారణంగా 3 మృత్యువాతకు గురికావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని సీనియర్ గవర్నమెంట్ అఫీషియల్ వెల్లడించారు. ప్రణాళిక ప్రయాణానికి 48 గంటల ముందు చేయించుకున్న పరీక్ష ఫలితాల్లోని కోవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ తో మాత్రమే అనుమతిస్తామని హాంకాంగ్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో పాటు హాంకాంగ్ ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత మరోసారి కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. April 16 ఎయిర్ ఇండియా AI-316 ఢిల్లీ కోల్కతా హాంకాంగ్ విమానాల్లో ప్రయాణించిన వచ్చిన వారికి పాజిటివ్ వచ్చింది. దీంతో న్యూఢిల్లీ కోల్కతా నుంచి వచ్చే ఎయిర్ ఇండియా విమానాలను April 24 వరకు రద్దు చేస్తున్నట్లు హాంకాంగ్ ప్రభుత్వం కన్ఫర్మ్ చేసిందని అధికారులు చెబుతున్నారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలుపెట్టి 50 రోజులు దాటింది, కానీ యుద్ధం మాత్రం ఓ కొలిక్కి రాలేదు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై రష్యా పట్టు సాధించలేకపోతోందో లేదా కావాలని ఆటలాడుతుందో అనే ప్రశ్న వస్తోంది. లేదంటే అత్యాధునిక ఆయుధాలు కలిగి ఉన్న రష్యా కీవ్ ను స్వాధీనం చేసుకోవడానికి ఇంత సమయం పట్టదు. ఈ క్రమంలో రష్యా పలు విధానంగా వ్యూహాలు మార్చి యుద్ధాన్ని కొనసాగిస్తోంది. దీంతో ముగింపు లేకుండా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధం ఏ పరిణామాలకు దారితీస్తుందో ఎవరికి అర్థం కావడం లేదు. రష్యా మీడియా 3వ ప్రపంచ యుద్ధం మొదలైందని వార్తలు ప్రచారం చేస్తోంది. మరోవైపు అమెరికాతో పాటు ఇతర దేశాల నుంచి ఉక్రెయిన్ కు ఆయుధాలు సరఫరా ఆగడం లేదు. 2 వారాల క్రితం బలగాలన్నింటినీ తూర్పు ఉక్రెయిన్ కు తరలించిన రష్యా మళ్లీ వ్యూహం మార్చి కీవ్ పై విరుచుకు పడుతోంది. ఈ పరిణామాలన్నీ గమనిస్తే యుద్ధం ఇప్పుడిప్పుడే ముగిసే సూచన కనిపించడం లేదు. కరోనా కోరల్లో చిక్కుకొని చైనా నగరం షాంఘై విలువెల్లాడుతోంది. వైరస్ కట్టడి పేరుతో ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తుండగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్వారంటైన్ కేంద్రాల్లో నరకం చూస్తున్నారు. 2.6 కోట్ల జనాభా గల ఈ నగరంలో రోజు రోజుకు కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అత్యంత కఠినమైన ఆంక్షలు అమలు చేస్తోంది. 4.2 లక్షల చదరపు మీటర్ల ఎగ్జిబిషన్ సెంటర్ ను క్వారంటైన్ కేంద్రంగా మార్చింది. 50,000 పడకలు ఏర్పాటు చేసి రోగులందరికీ ఒకే చోట చికిత్స అందిస్తోంది. ఎగ్జిబిషన్ సెంటర్ లో 24 గంటల పాటు లైట్లు ఆన్ చేసే ఉంటాయని బాధితులు చెబుతున్నారు. స్నానం చేసేందుకు వేడి నీళ్లు కూడా లేవని, చన్నీళ్లతోనే చేయాలని బోర్డు వెళ్లబోసుకుంటున్న బాధితులు చైనా జీరో కోవిడ్ పాలసీని భరించలేక ప్రజలు విసుగు చెందుతున్నారు. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ 100కు పైగా చేరుకోవడం వల్ల మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడింది. మరోవైపు ఉక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుదిరేయ్యే ప్రమాదం ఉందని మదుపర్లు ఆందోళన చెందుతున్నారు. దీంతో ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో దేశీయ మార్కెట్లు కుప్పకూలాయి. దేశీయ ఐటీ సెక్టర్ ఏకంగా 4%, బ్యాంక్ ఇండెక్స్ 2% మేర నష్టపోవడం ప్రధాన కారణంగా తెలుస్తోంది. టాలీవుడ్ టు బాలీవుడ్ ఇప్పుడంతా KGF 2 రాఖీ పైదే హవా కొనసాగుతోంది. బాక్స్ ఆఫీస్ ముందు రికార్డు సృష్టించిన RRR ను మించి ఊహించని రీతిలో వసూళ్లు అందుకుంటోంది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన చిత్రం ఇది. KGF 1 కు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకుడు. April 14 విడుదలైన ఈ మూవీకి ప్రేక్షకులు భ్రమరథం పడుతున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రికార్డులను కొల్లగొడుతోంది. దేశవ్యాప్తంగా వీకెండ్ లో భారీ మొత్తంలో వసూళ్లు అందుకున్న తొలి చిత్రంగా నిలిచింది KGF 2. కామ్సోర్ నివేదిక ప్రకారం గ్లోబల్ బాక్స్ ఆఫీస్ లో April 15 నుంచి 17 మధ్య అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాలో KGF 2వ స్థానంలో నిలిచింది. కాగా విడుదలైన 4 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. తొలి రోజు
165.37 కోట్లు, రెండవ రోజు 139.25, మూడవ రోజు 115.08, నాలుగవ రోజు 132.13 వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ ఈ ఐపీఎల్ సీజన్ లో అందరపడుతున్నాడు. ఫినిషింగ్ రోల్ ను చక్కగా పోషిస్తూ బెంగళూరు కు మరిచిపోలేని విజయాలను అందిస్తున్నాడు. టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనిని గుర్తు తెచ్చేలా ఫినిషర్ గా రాణిస్తున్నాడు. దినేష్ కార్తిక్ అంతర్జాతీయ క్రికెట్ లోకి ధోని కన్నా ముందే వచ్చాడు, అయినా అతనికి సరైన గుర్తింపు దక్కలేదు. 2004లోనే టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన 2005లో మహి వచ్చాక చోటు కోల్పోయాడు. దీంతో అప్పుడప్పుడు తలుపుకుని మెరుస్తూ నేనింకా జట్టులోనే ఉన్నానని గుర్తు చేసేవాడు. అయితే అదే సమయంలో దేశవాళీ క్రికెట్ లో రాణించిన డీకే తమిళనాడుకు కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఇవి బుల్టెన్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.